Hey, Nilu, litter le chava. Police wale ni badilara, mummy. Yavar namma? Amar puli wale idder ni. A rascal second unta ni kenduku? That's not good, mummy. Nilu, mummy ki promise chey. Nenu jarigindi marchipothanani. Promise chey. Nilu cheppindi vinamma. Nilu. Sorry, no concept nidrapo. Amma velli snanam chestundi. Ee roju mummy shooting cancel chesukuni neetone untundi. Chala kadalu cheptanu. Manchi ice cream tinipistanu. IMAX ki teeskeltanu. Sarena? Kanna, ekkadi nunchi matladutunnav? Intu daggara nunche. Ninna ninnu evaro kidnap chesarane rumor vachindi. Adhe ledu daddy. Pakka garage lo friends iddaru unnarani cheppanu ga. Vallato picnic vella. Antena. Nenu inka emaindo ani bayapaddanu. Ippude IG office kuda vellalanukuntunnanu. Daddy, vallani police lu pattukellaru daddy. Elagaina meere kapadali daddy. Please daddy. Oh, okay, okay. That's so good daddy. తర్వాత ఫోన్ చేస్తా ఏయ్ ఎవరితో మాట్లాడావు నా ఫ్రెండ్ తో హలో 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 ఎందుకే ఆ మనిషితో మాట్లాడావు మాట్లాడతా చెప్పలేదు ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన మా నాన్నే కదమ్మా ఇదిగో చూడు నువ్వు చిన్నపిల్లవి కాదు ఒకరోజు కాకపోతే ఒకరోజు పెద్దదాని అవుతావు నీ చిన్నతనం వదులుకోవే అది ఈ రోజు నుండే కావాలి నీకు నిజం తెలుసా వాడు నాడే వాడు నీ తండ్రి కాదు నువ్వు వారికి పుట్టలేదే తెలుస్తుందా నీకు అర్థం అవుతుందా ఇప్పుడు నీకు నాన్న లేడు నీలు అమ్మ ఒక్కటే నేను ఒక్కదాన్ని నేను నీకు అమ్మ నాన్న నేను మాత్రమే నేను మాత్రమే ఇదిగో చూడు నాకు తెలియకుండా నువ్వు ఏదైనా చేస్తే అలాగే చంపేస్తాను తెలుసుకో గౌరవనీయులైన మెజిస్ట్రేట్ అయ్యే గారికి మెజిస్ట్రేట్ అయ్యే గారికి సమస్య చెత్త నా కొడక నన్నే ఎరుకునేటి చేస్తావు కదా ఈసారి వస్తావుగా మూడు నెలలు తక్కువ కాకుండా వస్తా 100 రూపాయలు ఎందుకు కుదరదయ్యా అక్కడ అందరూ 5 10కి బేలేస్తుంటే 100 కావాలంట 100 ఇదిగో రావయ్యా పోని 50 25 ఇస్తా నా బిడ్డను పట్టుకుని అన్యాయంగా లోపలేశారమ్మా చేశాడమ్మా నీ బిడ్డ సారాయి కాయటం కూడా ఒక తప్ప ఆహ్
సార్, త్వరగా ఈ కేసు క్లియర్ చేయండి, చాలా కష్టంగా ఉంది. మీకా క్లయింట్కా? ఇద్దరికి సార్. అయితే సరే. థ్యాంక్ యూ సార్. తిన్నావారా? లేదన్నా, ఆకలేస్తుంది. ఆసుపత్రిలో నాకు పాలు బ్రెడ్ ఇచ్చారు, నువ్వు గుర్తొచ్చావు, నీకు కొంచెం తెచ్చా, ఇదిగో తినరా. అమర్లింగం, అమర్లింగం, అమర్లింగం. రేయ్ రండిరా. హే పడరా. అదా అమ్మా, ఏంటి వీళ్ళ మీద కేసు? కిడ్నాపింగ్ ఎవరానర్? కిడ్నాపింగ్ వీళ్ళు చేశారా, వీళ్ళని ఎవరైనా చేశారా? అన్నా, గాంధీ తాత. ఎంత వయసు వీళ్ళకి? 13 ఏళ్ళు యువరానర్. ఆ చిన్నపిల్లాడికి? రే, నీ వయసు ఎంతరా? ఇన్నేళ్ళంటాయండి. వీళ్ల తరఫున వాదించేదెవరు? మిస్టర్ నందీశ్వర్ యువరానర్. ఈ ఇద్దరికి లాయర్ని పెట్టి వాదించుకునే స్తోమత లేక ప్రభుత్వమే వీళ్లకు లాయర్ని నియమించింది. ప్రొసీడ్. అమర్ అని పిలువబడే ఈ అమరలింగం, పులి అని పిలువబడే ఈ బాలసుబ్రహ్మణ్యం అను ఈ ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థానంలో గూర్ఖా భోజనానికెళ్లి ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి కారు తాళం దొంగిలించి నీలు అనబడే 10 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో రోజంతా నీలుని బలవంతంగా బంధించి ఉంచారు. 5 లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసిపెట్టి వెళ్లారు. ఆ ఉత్తరం అమర చేతిరాతతో ఉంది, వాంగ్మూలంలో ఒప్పుకోబడింది. ఈ ఉత్తరం చేతిరాత నిపుణుల ద్వారా కూడా పరిశీలించబడింది యువరానర్. యువరానర్, అదే ఉత్తరాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ చిన్నారులు ఎంతటి దూరాలోచనతో ఈ పనిని కట్టుదిట్టంగా చేశారో తెలుస్తోంది. యువరానర్, ఈ ఉత్తరం రాసింది ఈ పిల్లాడే, కాని ఎవరో చెబుతుంటే రాశాడు. ఆ చెప్పిందెవరో? సాక్ష్యం ఉందా? పోలీసు వారు ఆ మూడో వ్యక్తిని పట్టుకోలేదు, కనీసం అతన్ని కనుక్కునే ప్రయత్నం కూడా. యువరానర్, ఇట్స్ ఏ లీడింగ్ క్వశ్చన్. సాక్ష్యాలు తేట తెల్లంగా ఉన్నప్పుడు మూడో మనిషి ఉన్నాడన్నది ఓ కట్టుకథ, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం ఇది. యువరానర్, ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షి నీలు అనే పాపను విచారించడానికి అనుమతి కోరుతున్నాను, అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి. యువరానర్, యువరానర్, ఆ పాప ప్రముఖ సినీ నటి కుమార్తె. ఇప్పటికే మనోవ్యధతో ఉన్న ఆమె 10 మందిలోకొచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల వచ్చే ప్రచారం, ఎక్స్పోజర్ ఆమె మనోవ్యధని మరింత పెంచుతుందని డాక్టర్ల అభిప్రాయం. అందుకు సంబంధించిన సర్టిఫికేట్. ఆ పాప మనోవ్యధ తగ్గే వరకు కేసు వాయిదా వేద్దాం యువరానర్. ఏమీ అవసరం లేదు యువరానర్. ఇన్స్పెక్టర్ ఎదురుగా వకీలు ద్వారా ఈ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ దాఖలు చేసి పెట్టారు, ఇది దాని నకలు యువరానర్. అది మీకు సరిపోతుందని నేను నమ్ముతున్నాను యువరానర్. సరే చూద్దాం, లెటర్ చాలా క్లియర్గా ఉంది, అవసరమైతే పిలుస్తాం. ఇప్పుడు వీళ్లను సమాజంలో వదిలిపెడితే మరికొందరు నేరస్తులుగా తయారవడానికి వీళ్ళు దోహదపడచ్చు, కనుక వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించమని కోరుతున్నాను యువరానర్. త్వరగా తేల్చండి, షెడ్కెళ్ళాలి, నిన్న కూడా వెళ్ళలే, మా మేస్త్రి తిడతాడు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నేరస్తులు అమరలింగం, బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి మీద ఆరోపించబడిన నేరాన్ని బరువెక్కిన హృదయంతో ఈ న్యాయస్థానం విచారించి తీర్పు చెప్తోంది. రాష్ట్రంలో బాల నేరస్తులు అధికం కావడం ఎంతో బాధపడాల్సిన విషయం. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్న మీదట బాలకార్మికులైనటువంటి అమర్ అనబడే అమరలింగం, పులి అనబడే బాలసుబ్రహ్మణ్యం వాళ్ల గ్యారేజ్ పక్కనే నివసిస్తున్నటువంటి ఒక డబ్బున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి నగరానికి దూరంగా తీసుకెళ్లి ఆమెను బలాత్కారం చేశారు. ఉత్తరం రాసి డబ్బు డిమాండ్ చేశారు. టెలిఫోన్ ద్వారా ఆమె తండ్రిని అడిగి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇరుపక్షాల వాదన ప్రకారం ఆమెతో వారు ఊరు వెలుపల ఒక రోజంతా ఆటలాడుకున్నారని తెలుస్తోంది. ఆ ఉత్తరం ఎవరో చెబితే రాశానని బుకాయిస్తున్న అమరలింగమే రాసినట్టు తెలుస్తోంది.
ఈ విషయాలన్నీ విచారణకు అందకపోవడం వల్ల కోర్టు వీరిని దోషులుగా పరిగణించి చూడనిరా. మన మేస్త్రి కూడా వచ్చాడు. సైలెన్స్. ఏది ఏమైనప్పటికీ ఈ నేరానికి సంబంధించి ప్రాసిక్యూషన్ వారి యొక్క వాదననే కోర్టు బలపరచాల్సి వస్తోంది. ప్రాసిక్యూషన్ వారి వాదన ప్రకారం ఇది పథకం ప్రకారం చేసిన నేరమన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ బాలల చట్టం సెక్షన్ 1920-1959 ప్రకారం ద ఇండియన్ జువెనైల్స్ జస్టిస్ యాక్ట్ 1986 ఆంధ్రప్రదేశ్ జువెనైల్స్ జస్టిస్ రూల్స్ 1988 అపెండిక్స్ 2ను అనుసరించి షరతులను బట్టి నేరాన్ని విచారించిన మీదట నిరూపించబడినది కావున అమర్ అనబడే అమరలింగం 12 సంవత్సరాల వయసు పైబడి ఉండటం వల్ల అమర్ను జువెనైల్ డిటెన్షన్ స్కూలుకు పంపమని ఆదేశిస్తూ 12 సంవత్సరాల దిగువ వయస్సు గల పులి అనబడే బాలసుబ్రహ్మణ్యానికి తల్లిదండ్రులు సంరక్షకులుగా ఎవరూ హాజరు కాని కారణంగా ఇతన్ని కూడా అదే స్కూలుకు పంపి 12 ఏళ్లు వచ్చే వరకు మంచి బుద్ధులు నేర్పించవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. ఏంటన్నా కాలు నొప్పిగా ఉందా? అవునరా, నిలబడ్డానికి కూడా కుదరట్లేదు. నా భుజం పట్టుకో. నీలో కాలు నొప్పి తగ్గిపోయి ఉంటుందా అన్న? అరే నడ వెళ్దాం. అయిపోయిందా? షెడ్డుకు పోవచ్చా? ఆ వెళ్దాం వెళ్దాం, కానీ పనికి కాదు, బడికి. బడిక పలకబెలిపో ఇస్తారా? ఇస్తారు ఇస్తారు, దాన్ని తలస్థానం కూడా ఇస్తారు. అడు వస్తాను మేస్త్రి. మేస్త్రి, నేను షెడ్కెళ్దామంటే వాళ్ళు నన్ను వదలట్లేదు, బడికి తీసుకెళ్తాం అంటున్నారు. ఆ పంచర్ షాప్ అప్పారావు లేడు, డాల్ఫిన్ టైర్ని మంగళవారం ఇస్తా అన్నాడు మేస్త్రి. సెలవిస్తే షెడ్కొచ్చేస్తా మేస్త్రి. సార్, ఈ పిల్లలు అలాంటి తప్పు చేస్తుండరు సార్. సార్, నా షెడ్యూ జామీన్గా పెట్టుకుని పిల్లల్ని వదిలిపెట్టండి సార్. ఏ పోయా, జడ్జిమెంట్ ఇచ్చాక జామీన్ ఇవ్వడానికి వచ్చావు, ఇన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఒక్కసారి అన్నం పెట్టిన వాడి దగ్గర జీవితాంతం కుక్కలా పడుంటారు సార్ వీళ్ళు. బుద్ధి ఇంకా మారలేదు. వీళ్ళని మారుస్తా ఉంటూ కడ తెచ్చకండి సార్, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. తీసుకురండి రండి. ఆ